విరిగి నలిగిన హృదయం నీకుందా? విరిగి నలిగిన హృదయం నీకుందా అనే అద్భుతమైన వర్తమానాన్ని మనం విందాం. 51వ కీర్తన 16 17 వచనాలను మనం ఆలోచిద్దాం. 51వ కీర్తన 16 17 వచనాలలో దావీదు గారు చెప్పిన మాటలివి. దేవా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చాలా మంచి మాటని ఇక్కడ మరి దావీదు గారు పలికారండి. విరిగి నలిగిన విరిగిన మనసే నీకిష్టమైన బలులు. తర్వాత దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ మాట మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చదువుకున్నాం. విరిగి నలిగిన హృదయము గల వారిని దేవుడు అలక్ష్యము చేయడట. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? హృదయము అంటే చాలామంది గుండెను చూపిస్తారండి. హృదయము అంటే గుండె కాదు, మనస్సు. విరిగి నలిగిన హృదయము అంటే ఏమిటి? ఇది మీకు తెలియాలంటే ఈ కీర్తన దావీదు గారు ఎందుకు రాయవలసి వచ్చిందో మీకు తెలియాలి. ఈ 51వ కీర్తన రచించింది ఎవరంటే దావీదు గారు. ఏ సందర్భంలో ఎప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారో అక్కడ చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి, ఒకసారి చదువుదాం. దావీదు బత్సెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త దావీదు నొద్దకు వచ్చినప్పుడు దావీదు రచించిన కీర్తన ఇది. దావీదు బత్సెబా యొద్దకు వెళ్ళాడట, తప్పు చేశాడు. తన తప్పును దేవుడు తెలియజేశాడు నాతాను ప్రవక్త ద్వారా. ఆ సమయంలో దావీదు రచించిన కీర్తన ఇది. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా మనకు బైబిల్లో కనిపిస్తారు. దేవుని ఉద్దేశములు నెరవేర్చిన వాడుగా కనిపిస్తాడు. కానీ ఆయన బ్రతుకులో ఒకసారి పాపం చేశారండి. ఎలా చేశారు అంటే ఉరియా భార్య అయిన బత్సెబాతో పాపం చేశాడు. అంతేకాదు, అతనిని ఉరియాను కూడా చంపించాడు. దేవుడు తన పాపాన్ని తెలియచేసినప్పుడు పశ్చాత్తాపంతో ఆయన వ్రాసినటువంటి కీర్తన అండి ఇది. దావీదు గారు ఇశ్రాయేలులకు రాజు. వసంతకాలము వచ్చినప్పుడు రాజులంతా యుద్ధానికి వెళ్ళాలి. రాజులు యుద్ధముకు వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఈ దావీదు గారు యుద్ధానికి వెళ్లకుండా సైన్యాన్ని మాత్రమే యుద్ధానికి పంపించి ఆయన ఇంటి దగ్గరే ఉండి సాయంకాలం వేళ మిద్దె మీదకి తిరుగుతున్నాడంట. మిద్దె మీద తిరుగుతుండగా ఒక దృశ్యం కనిపించింది. స్నానము చేయుచున్న ఒక స్త్రీని చూశాడు. అతను ఇష్టపడ్డాడు. రాజు గనక తన దగ్గరకు తెప్పించుకొని ఆమెతో పాపం చేశాడు. కొద్ది రోజులకు ఆమె దగ్గర నుండి ఒక వర్తమానం వచ్చింది, ఒక కబురు పంపించింది. ఏంటంటే, నేను గర్భవతినయ్యాను నీ ద్వారా అని బత్సెబా దావీదు రాజు యొద్దకు కబురు పంపించింది. ఈయన గుండెల్లో భయం వేసిందండి. ఇది బయటపడితే నేను దోషిగా సమాజంలో నిలబడాల్సి వస్తుందని చెప్పి ఈ నేరం నా మీదకు రాకుండా ఎలాగైనా దీనిని రూపుమాపాలి అని యుద్ధానికి వెళ్ళినటువంటి తన భర్త దగ్గరకు కబురు పంపించాడు. బత్సెబా భర్త పేరు ఉరియా. ఉరియా దగ్గరకు కబురు వెళ్ళిపోయిందండి. తొందరగా ఉరియాను నా దగ్గరకు పంపించండి అని రాజు వర్తమానం పంపించాడు. యుద్ధం చేస్తున్నటువంటి ఉరియాను, యుద్ధంలో ఉన్న ఉరియాను ఆ సైన్యాధిపతి అయినటువంటి ఇశ్రాయేలులకు సైన్యాధిపతి అయిన యోవాబు గారు దావీదు గారి దగ్గరకు పంపించాడు. అసలు అతను ఎందుకు పిలిపించాడు అంటే, ఈ ఉరియాను ఇంటికి పంపిస్తే ఈ నేరం నా మీద ఉండదు, తన భర్త వలననే ఆమె గర్భవతి అయిందని అందరూ అనుకుంటారు, కాబట్టి ఈ పని చేయాలి అనుకున్నాడండి. ఉరియా వచ్చాడు కానీ ఇంటికి వెళ్ళలేదు. ఏం చెప్పాడు రాజు? యుద్ధం బాగా జరుగుతుందా? మనవాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? నీవు ప్రయాణంలో అలసిపోయి వచ్చావు గనక
నీవు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడండి. కానీ అతను మాత్రం ఇంటికి వెళ్ళకుండా ఆ రాజగృహంలోనే దావీదు గారి యొక్క దాసులతో కూడా అక్కడే పడుకున్నాడట. రాత్రి ఉదయాన్నే తెలిసిపోయింది దావీదు గారికి ఇతను ఇంటికి వెళ్ళలేదు అని. ఎందుకు వెళ్ళలేదు ఉరియా అని అడిగితే, నా సోదరులంతా కూడా అక్కడ యుద్ధం చేస్తుండగా, మా సైన్యాధిపతి యోవాబు గారు కూడా అక్కడ యుద్ధంలో కష్టపడుతుండగా నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను సుఖపడగలనా అన్నాడండి. తెల్లారి మరలా ఏం చేశాడంటే బాగా మత్తు పానీయాలు పోయించి మత్తులో ఉన్నప్పుడైనా ఇంటికి వెళతాడేమో అనుకున్నాడు. ఈరోజు నీవు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడండి. ఆ రోజు కూడా ఆ రాజగృహంలోనే ఆ దావీదు గారి యొక్క దాసులతో అక్కడే పడుకున్నాడట. తెల్లారేసరికి అతను ఇంటికి వెళ్ళలేదన్న సంగతి అర్థమైంది. ఒకటే అనుకున్నాడు దావీదు గారు, ఇతను ఇంటికి వెళ్ళడు. ఉరియా చాలా నమ్మకమైన వాడండి. ఎవరైనా అవకాశం వస్తే ఇంటికి వెళ్ళిపోతారు తన బంధువులను చూసుకోవడానికి. కానీ దేవుని పిల్లలందరూ అక్కడ యుద్ధంలో కష్టపడుతుంటే నేను ఇంటికి వెళ్ళి ఎందుకు సుఖపడాలి అనుకున్నాడండి. నా బంధువులతో నేను ఎందుకు గడపాలి అనుకున్నాడు. ఇక దావీదు గారికి అర్థమైపోయింది ఇతను వెళ్ళడని. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఉత్తరం రాసి తన చేతుల్లో పెట్టి యోవాబుకి ఇవ్వమన్నాడు. ఏముంది ఉత్తరంలోనంటే తన మరణ వార్తే ఉంది. ఏమిటి అంటే అక్కడ యోవాబుకు చెప్పాడు దావీదు గారు, యుద్ధము మోపుగా జరుగుతున్నప్పుడు అందరికంటే యుద్ధంలో ఇతనిని ముందు పెట్టండి అని రాశాడు. ముందు పెడితే ఏమవుతుంది? యుద్ధంలో చనిపోతాడు. అదేవిధంగా యోవాబు గారు చేశారండి. తన చావు కబురు తన చేతులతోనే తీసుకెళ్ళాడు. మధ్యలో కూడా ఉత్తరం ఎక్కడ ఓపెన్ చేయలేదండి. మనమైతే ఏం రాసుంటాడో చూసారా? ఆ ఉత్తరం యోవాబు దగ్గరికి వెళ్ళేంతవరకు ఓపెన్ చేయకుండా తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాడు. యోవాబు అదే చేశాడు. యుద్ధంలో ఉరియా చనిపోయాడు. తాను చనిపోయాడన్న వార్త కూడా రాజుకు తెలిసిపోయింది. అప్పుడు వెంటనే అతని భార్య బత్సెబా యొద్దకు మనుషులను పంపించి ఆమెను తెప్పించుకొని తనకు భార్యగా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక్కడ రెండు నేరాలు కనిపిస్తున్నాయి. ఉరియాను చంపించడం ఒకటి, ఏమండి తర్వాత తన భార్యను ఇతనికి భార్యగా చేసుకోవడం. ఎప్పుడైతే ఈ పిచ్చి పని చేశాడో దేవుడికి చాలా కోపం వచ్చిందండి. ఎవరి మీద? దావీదు మీద. తప్పు చేసిన వారు ఎవరైనా ఏ స్థానములో ఉన్నవారైనా దేవుడు ఒప్పుకోడండి. తప్పు తప్పే, దానికి శిక్ష తప్పదు. ఇప్పుడు తన తప్పును తనకు తెలియచేయాలి, తనకు శిక్ష విధింపబోతున్నానన్న సంగతి తెలుసుకోవాలి దావీదు అన్న సంగతి దేవుడు ఏం చేశాడంటే తెలియజేయటం కోసం నాతాను ప్రవక్తను దావీదు గారి దగ్గరకు పంపించాడు. ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తను. మరి నాతాను ప్రవక్త వెళ్ళిపోయి డైరెక్ట్గా నువ్వు తప్పు చేసావంటే ఊరుకుంటాడా? అతను రాజు కదండి, పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నాయన నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు బత్సెబాతో పాపం చేసావు, ఉరియాను చంపించావంటే అక్కడ పరిస్థితులు బాగోవు, అయితే నువ్వు ఒక పని చేయాలి, అతని దగ్గరకు వెళ్ళి ఒక ఉపమాన రూపంలో అతనికి విషయాన్ని తెలియజేయి అని చెప్పాడండి. మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆ దావీదు రాజు దగ్గర ఎలా మాట్లాడాలో అన్నీ చెప్పి పంపించాడండి దేవుడు. ఇప్పుడు నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరకు వచ్చాడు. తన తప్పును ఏ విధంగా తెలియజేస్తున్నాడో చూడండి. ఒకసారి నాతాను ప్రవక్త దావీదు గారితో మాట్లాడుతూ సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, 12వ అధ్యాయము మొదటి వచనం, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులున్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెల మందలున్నాయి, గొడ్ల మందలు కూడా ఉన్నాయి. కానీ ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదని చెప్పాడని. చాలు ఈ విషయం నేను చెప్తాను. నాతాను ప్రవక్త వచ్చి దావీదు గారు తప్పును ఎలా తెలియపరుస్తున్నారంటే, ఒక కథ రూపంలో ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారట. ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఇంకొకడేమో దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి గొర్రెల మందలు ఉన్నాయి, గొడ్ల మందలు కూడా ఉన్నాయి. కానీ దరిద్రుడికి మాత్రం
తాను పెంచుకుంటున్న తాను కొనుక్కున్న ఒక ఆడు గొర్రె పిల్ల మాత్రమే ఉందట మంచిదే ఇంతవరకు బాగుంది అయితే ఒకానొక రోజు ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక మార్గస్థుడు వచ్చాడటండి ఇప్పుడు అతనికి ఏం చేయాలంటే మర్యాద చేయాలి ఐశ్వర్యవంతుడు ఏం చేయాలండి మర్యాద చేయాలి ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకు మర్యాద చేయడం మనకు అలవాటు ఇప్పుడు అతనికి మర్యాద చేయడానికి ఐశ్వర్యవంతుడు ఏం చేసాడో తెలుసా తన గొర్రెల మందలో ఒక గొర్రె పిల్లను కూడా తీసుకోలేదు తన గొడ్ల మందలో ఒక పశువును కూడా తీసుకోలేదు ఆ మరి ఏం చేసాడు ఆ దరిద్రుని ఇంటికి వెళ్లి ఆ దరిద్రునికి ఉన్న ఒక ఆడు గొర్రె పిల్లను తెచ్చి దానిని వదించి ఆ వచ్చినటువంటి మార్గస్థునికి ఆయత్తం చేసాడట మర్యాద చేసాడు ఈ మాటలు చెబుతుంటేనే దావీదు గారికి కోపం రగులుకుందండి ఎందుకంటే ఆయనకు గొర్రెలంటే చాలా ఇష్టం ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు కదండి గొర్రెలకు ఎటువంటి హాని జరిగిందని తెలిసినా అతను మనసు ఒప్పుకోదండి బాధపడతాడు ఒకరోజు ఆయన గొర్రెలు కాస్తున్న సమయంలో ఒక గొర్రె పిల్లను సింహం వచ్చి పట్టుకుపోతుందట పోతే పోయిందిలే ఒకటి అనుకోలేదు ఆ సింహం మీద పోరాటం చేసి దాని నోటన ఉన్న గొర్రె పిల్లను కాపాడాడు దావీదు ఒకరోజు ఎలుగుబంటి వచ్చిందట గొర్రె పిల్లను తీసుకుని వెళ్తుంటే పోతే పోయిందిలే అనుకోలేదు దాని మీద కూడా పోరాటం చేసి ఆ గొర్రె పిల్లను కాపాడాడు అంటే గొర్రెలంటే ఆయనకి ఎంత ప్రేమో మీరు ఆలోచించండి ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ నాతోను ప్రవక్త చెబుతున్నప్పుడు ఆయనకు చాలా బాధేసింది ఒక్కసారిగా తన స్పందన ఎలా తెలియజేశాడో ఐదో వచనంలో చూడండి దావీదు ఈ మాటలు విని ఆ మనుషుడు అంటే ఏ మనుషుడు భేదవాణి దగ్గర ఉన్నది తీసుకొచ్చి మార్గస్థునికి ఆయత్తం చేశాడే ఐశ్వర్యవంతుడు అతని మీద కోపగించి యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ పనిని చేసిన వాడు మరణపాత్రుడు వాడు బ్రతకడానికే వీలు లేదు వాడు కనికరము లేక ఈ పని చేశాడు గనుక ఆ గొర్రె పిల్లకు బదులుగా నాలుగు గొర్రె పిల్లలను ఆ దరిద్రుడికి ఇవ్వాలి అని నాతానుతో నేను ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అంటే తన తప్పును తెలియజేయడానికి ఎంత చక్కగా మాట్లాడాడండి ఇదంతా ఈ ట్రైనింగ్ అంతా ఎవరిచ్చారు దేవుడిచ్చాడు నాయనా నువ్వు మాట్లాడబోయేది ఒక రాజుతో నీ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళి నువ్వు తప్పు చేసావంటే ఆయన ఎలా స్పందిస్తాడో తెలీదు కాబట్టి నిన్ను నీవు కాపాడుకోవాలంటే ఈ విధానంలో అతనితో మాట్లాడాలి గొర్రెల గురించి మాట్లాడితే బలే స్పందిస్తాడు ఆయన కాబట్టి ఈ విధంగా మాట్లాడమన్నాడు మంచి స్పందనే వచ్చింది ఇంతకీ ఏమంటున్నాడు ఆ మనుషుడు ఐశ్వర్యవంతుడనే వాడు ఉండడానికి వీల్లేదు ఆ దరిద్రుడికి చేసినటువంటి అన్యాయానికి ఒక గొర్రె పిల్లకు బదులుగా నాలుగు గొర్రె పిల్లలను అతనికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు దావీదు గారితో నాతాను ప్రవక్త అంటున్నాడు ఏడో వచనంలో నాతాను దావీదుతో ఎవరో కాదయ్యా ఐశ్వర్యవంతుడు ఆ మనుషుడవు నీవే ఆ మనుషుడవు నీవే ఇస్రాయిల్ దేవుడు సెలవిచ్చినదేమనగా నిన్ను ఎక్కడో గొర్రెల దొడ్డులో నుంచి తీసుకొచ్చి ఇస్రాయిల్కు రాజునుగా చేశాను కదయ్యా ఇంత గొప్ప కార్యం నేను చేశానే ఇంత సహాయం నీకు చేశానే కృతజ్ఞత చూపొద్దా నువ్వెందుకు ఇలా తప్పు చేశావని ఖండించినప్పుడు నా తప్పునే ఎత్తి చూపిస్తావని తిరగబడలేదండి తన తప్పును ఒప్పుకుంటున్నాడు ప్రియమైన దేవుని మరలారా ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు పదమూడో వచనం చూడండి పదమూడు వచనం వెంటనే దావీదు గారి స్పందన చూడండి నేను పాపము చేసి తిని ఏమన్నాడండి నేను పాపము చేసి తిని అని దావీదు గారు నాతానుతో అన్నాడండి తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపంతో జాగ్రత్త వినండి ఈ 51వ కీర్తన మనం చదువుకున్నాం కదండి పశ్చాత్తాపంతో తన పాపాన్ని కడుగుకొనడానికి ఆయన పలికిన మాటలే 51వ కీర్తనలో ఉన్న మాటలు మీరు ఆ 51వ కీర్తనలో మొదటి వచనం నుండి గనక మీరు చూడగలిగితే తన పాపానికి పరిహారాన్ని ప్రసాదించమని దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో చూడండి దేవా నీ కృప చొప్పున నన్ను
కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడుదువు. తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆ ఆంతర్యమును నాకు జ్ఞానము కలుగజేయుదు. నేను పవిత్రుడనగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము. హేమము కంటెను నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుమని సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచుమని దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరై పశ్చాత్తాపంతో ఆయన చేసిన ప్రార్థన అండి ఇది. ఇదంతా నేను మీకు ఎందుకు తెలియజేశానో తెలుసా? విరిగి నలిగిన హృదయం అంటే ఏంటో మనకు ఈ విషయం తెలిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం అంటే ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం అంటే మనం తప్పు చేశామని తెలిసినప్పుడు ఈ దావీదు గారి వలె ప్రత్యాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రాధేయపడి మన పాపాలు కడుగుకోవటం అనేది ఉందో చూసారా? అదే విరిగి నలిగిన హృదయం అంటే. విరిగి నలిగిన హృదయం అంటే తగ్గింపండి, విరిగి నలిగిన హృదయం అంటే విధేయతండి అని రకరకాలుగా చెప్తారు. కానీ విరిగి నలిగిన హృదయము కలిగి ఉండడం అంటే మనం తప్పు చేసినప్పుడు దేవుడు మన తప్పును తన వాక్యం ద్వారా తెలియపరిచినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకోకుండా తప్పు తెలియజేసిన దైవ సేవకుల మీద తిరగబడకుండా నేను తప్పు చేశానన్న సంగతి తెలుసుకొని దేవుని సన్నిధిలో మన తప్పును దిద్దుకొని మన పాపాలు కడుగుకొని పశ్చాత్తాపంతో దేవునిని వేడుకోవడమే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటం. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం అంటే అర్థం అదేనండి. చాలామంది చూడండి, తప్పు చేశామంటే అసలు సహించరండి. నేనే చేస్తున్నాను తప్పు, ప్రపంచంలో ఎవరు చేయరా? ఒక ఇంటికి వచ్చి ఒక ఆవిడతో, అమ్మా మీ అబ్బాయి తప్పు చేస్తున్నాడమ్మా నేను చూశానంటే, మా అబ్బాయే తప్పు చేస్తున్నాడా, ఇక ఊళ్ళో ఎవరు తప్పు చేయట్లేదా, ఎలా సమర్థిస్తున్నారో చూడండి. ఇక తప్పు చేసిన వాళ్ళు కూడా నేను తప్పు చేశానని గ్రహించటం లేదండి. హృదయాన్ని కఠినం చేసుకొని ఇంకా భయంకరమైన నేరాలు చేయడానికి ముందుకు వెళుతున్నారు ప్రియమైన దేవుని వారలారా. నిజంగా దావీదు గారు ఎలాంటి హృదయం గలవాడంటే విరిగి నలిగిన హృదయం. ఆ 51వ కీర్తనలో, దేవా నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను కనుక ఇప్పుడు నువ్వేదో బలులు కోరడం లేదు, నీవు బలిని కోరువాడవు కాదు, ఆ కోరిన ఎడల నేను అర్పించేవాణ్ణి, దహన బలులు కూడా నీకు ఇష్టమైనవి. ఒకప్పుడు దహన బలులు ఎందుకండి? మనుషులు పాపం చేస్తే పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఇంతక బలి ఇష్టమా దేవుడికి? కాదు. ఆ బలులు ఎందుకు జరిగాయంటే రాబోయే రోజుల్లో ఒక బలి జరగబోతుంది, అది క్రీస్తు బలి. దానికి సూచనే కానీ ఏదో తప్పులు చేయండి, దేన్నో ఒకదాన్ని వదించండి, నేనేదో మిమ్మల్ని క్షమిస్తాను, అది కాదు. మనందరి పాపాలు యేసుక్రీస్తు రక్తం ద్వారానే కడుగబడాలి. ఆ రోజుల్లో అర్పించిన గొర్రెలు కానీ పశువులు కానీ అవన్నీ దేవుడికి ఇష్టం లేదండి. అది దావీదు గారికి తెలిసి, నేను అర్పించే బలులు నీకు ఇష్టమైనవి కావు, విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి. విరిగి నలిగిన హృదయము గల వారిని నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడండి. ఈ హృదయం ఉందగనకనే ఇస్రాయిల్కు రాజును చేశాడు దేవుడు. దావీదు గారిలో విరిగి నలిగిన హృదయం ఉందండి. మీరు అనుకోవచ్చు, ఆయన భవిష్యత్తులో తప్పు చేస్తాడన్న సంగతి దేవుడికి తెలియదా? అసలు ఇస్రాయిల్కి ఇలాంటి వాడిని ఎందుకు రాజునుగా చేయాలని మీరు అనుకుంటున్నారా? భవిష్యత్తు దేవుడికి తెలుసు, కానీ తన తప్పును దిద్దుకునే ఒక గొప్ప లక్షణం దావీదు గారిలో ఉందన్న సంగతి దేవుడికి తెలుసండి. అలాగని మనలో తప్పులు లేవా? నేనే తప్పు చేయలేదండి అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి, మీకు సన్మానం చేపిస్తానండి. ఏ భేదము లేదు, అందరూ
పాపము చేసిన వారే. ఈరోజు ఎవరితోనో శరీర సంబంధం పెట్టుకుంటేనే పాపం చేసినట్టు కాదు, మోహపు చూపుతో చూసినా అది కూడా వ్యభిచారంతో సమానమైన పాపమేనండి. ఈరోజు సెల్ ఫోన్లు మనకు అందుబాటులోకి వచ్చాయి, ఎవరిని చూసి మనం వేరే రకంగా ఆలోచించలేదా? దుష్ట తలంపులతో ఎన్నిసార్లు పాపానికి ప్రేరేపించబడ్డాం, కానీ ఎవరో తప్పు చేస్తే మనకు దొరికారనుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూస్తామే, కానీ ఎలాంటి తప్పులు నా బ్రతుకులో నేనెన్నో చేశానని మనం మాత్రం గ్రహించం. ఎవరండి ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు? అలాగని మిమ్మల్ని తప్పు చేయడానికి నేను ప్రోత్సహించడం లేదు, అలా ప్రోత్సహించడం లేదండి. ఎప్పుడైతే దేవుడు మన తప్పును తెలియచేస్తాడో వెంటనే దేవుని పాదాల మీద పడిపోయే గొప్ప గుణం మనకి ఉండాలి, మరలా తప్పు మనం చేయకూడదు. దావీదు గారు ఆ సమయంలో తప్పు చేశాడు, తన తప్పును తెలుసుకున్న తర్వాత తన బ్రతుకులో ఎప్పుడు మరలా తప్పు చేయలేదండి, ఎప్పుడూ చేయలేదు. ఇక తర్వాత దేవుడు అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. దేవుడు అతన్ని రాజుగా ఎందుకు కోరుకున్నాడో తెలుసా? విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంది? దావీదు గారిలో ఉంది. విరిగి నలిగిన హృదయం ఉందగనకనే సౌలును తీసేసి ఆ స్థానంలో ఎవరిని పెట్టాడు రాజుగా? దావీదు గారిని పెట్టాడు. మరి సౌలులో విరిగి నలిగిన హృదయం లేదా? సౌలు కూడా తప్పు చేశాడండి. సౌలు చేసిన తప్పు ఏంటంటే, ఒకరోజు దేవుడు అమాలేకీయులందరినీ హతమార్చమన్నాడు, వాళ్ళకున్నదాన్ని కూడా సమస్తం హతమార్చమని చెప్పాడండి దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు వాళ్ళు ఎంతో అపకారం చేశారు, అలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదని సౌలు రాజైన తర్వాత అమాలేకీయుల మీదకు వెళ్ళి యుద్ధం చేసి అందరినీ హతమార్చి వాళ్ళకున్న పశువులను వాళ్ళకున్న సమస్తాన్ని నాశనం చేసి రమ్మని పంపిస్తే అక్కడికి వెళ్ళినటువంటి సౌలు ఆ యొక్క అమాలేకీయుల రాజుతో ఏం ఒప్పందం చేసుకున్నాడో మనకు తెలియదు, కానీ అతన్ని బ్రతకనిచ్చాడు, వాళ్ళకున్న పశువుల్లో బలమైన వాటిని క్రొవ్విన వాటిని ప్రక్కకు పెట్టేశాడండి, ఇంటికి వచ్చేశాడు. ఈ లోపల సమూయేలు ప్రవక్త అతనికి ఎదురుగా వెళ్ళిపోయాడు. రాజు అంటున్నాడు, దేవుడు చెప్పిందంతా చేశా, సమూయేలు గారు దేవుడు చెప్పిందంతా చేశా అన్నాడు. ఆ సమయంలోనే పశువులు అరుపులు వినపడుతున్నాయంట, గొర్రెల అరుపులు, పశువుల ఎడ్ల రంకెలు వినపడుతున్నాయండి. మరి నువ్వు దేవుడు చెప్పిందంతా చేస్తే అరుపులేంటి నాయనా అన్నాడు. అవి దేవుడికి బలిద్దామని తెచ్చా అన్నాడండి. బా ఏంటండి, దేవుడు వద్దన్న వాటిని అన్యాయపు సొమ్మును తెచ్చి దేవుడికి బలిస్తావా? ఏమండి, దేవుడికి మన కష్టాన్ని కొద్దిగా ఇచ్చిన ఆయన ఇష్టపడతాడండి, అన్యాయపు సొమ్ము ఆయనకి ఎందుకండి? నీ కష్టంతో సంపాదించిన ధనం ఉందే, అది కొద్దిగా తెచ్చినా దానికి విలువ ఉంటుంది. భేద విధవరాలు ఎంత వేసిందండి? 2 కాసులు వేసింది. అందరికంటే ఏమీ గొప్పగా చేసిందని అన్నాడండి ప్రభు. తన రెక్కల కష్టం తెచ్చింది దేవుని సన్నిధికి. ఈయనేమో ఎక్కడో తీసుకొచ్చిన వాటిని, దేవుడు వద్దన్న వాటిని తెచ్చి దేవుడికి బలిస్తాడంట. అప్పుడు దేవుడికి కోపం వచ్చి, ఎలాంటి వాడు నా పిల్లలకు రాజుగా ఉండకూడదు, ఎలాంటి దుర్మార్గుడు అంటే, అతను సౌలు నీవు తప్పు చేశావు అని సమూయేలు చెప్పినప్పుడు ఏం చేశాడు తెలుసా? నా తప్పును నేను కడుక్కుంటాను, నువ్వు వచ్చి వేడుకోమంటున్నాడండి. అక్కడ సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం అన్నమాట. ఎంత దుర్మార్గుడో చూడండి సౌలు, అందరూ చూడండి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమని సమూయేలు అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలకించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కదా. నువ్వెందుకయ్యా దేవుని మాట వినకుండా తప్పు చేసావన్నప్పుడు ఇతను కూడా ఏమన్నాడో ఒక మాట చూడండి అక్కడ 24వ వచనం. సౌలు జనులకు జడిసి, దేవుడు కాదు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటిని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి. ఎవరు పరిహరిస్తారు పాపాన్ని? దేవుడు మన పాపాన్ని పరిహరించాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో. ప్రవక్త తన పాపాన్ని ఎలా పరిహరిస్తాడు? నీవు నా పాపమును పరిహరించి
నేను యెహోవాకు మొరుకునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా, ఈ మాట చెప్పి వెళ్ళిపోవాలని అటు తిరగగా ఏం చేశాడు చూడండి సౌలు, అతని దుప్పటి చెంగు పట్టుకొని నందున అది చిరిగిన, అంటే చిరిగిపోయేటట్టుగా లాగాడంటే ఊరికి బ్రతికినాడా, పట్టి లాగుతున్నాడా ప్రవక్తను. ఏంటి నువ్వు పాపానికి పరిహారం చేద్దామంటే వెళ్ళిపోతున్నావు, వచ్చేయని పట్టి దుప్పటి, ఆయన మీద ఎప్పుడు దుప్పటి ఉండదండి ఆ ప్రవక్త మీద, అది పట్టి లాగితే దుప్పటి చిరిగిపోయిందంటే ఎంత పొగరు, ఎంత గర్వం అండి. ఇతను దేవుని సేవకుడు, ఇతను ఒక ప్రవక్త, ఇతనిని దేవుడు ఎన్నుకున్నాడు, నా తప్పును తెలియజేసిన వాడిని నేను ఇలా చేయకూడదన్న ఇంకిత జ్ఞానం లేక అతని దుప్పటి, అతని మీద ఉన్న దుప్పటి చిరిగిపోయేటట్టుగా లాగాడంటే ఎంత బలంగా లాగుంటాడండి. దేవుని సేవకుడు అంటే గౌరవం లేదు. అక్కడ అదే జరిగిందండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అందుకే దేవుడు వెంటనే, నాయనా సమూయేలు నీవెంతకాలం బాధపడతావు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్తలెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఆ నియమించబడిన ఆ రాజే దావీదండి. దావీదు గారికి ఎలాంటి హృదయం ఉందో తెలుసా, విరిగి, చెప్పండి, విరిగి నలిగిన హృదయం. మరి సౌల్లో ఉందా పొగరు, గర్వం, విరిగి నలిగిన హృదయం లేదండి. దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వస్తే ఏం చేశాడండి, దావీదు గారి దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి పాపాన్ని తెలియజేస్తే ఏం చేశాడు, పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు దావీదు గారు. మరి ఈయన దగ్గర కూడా అదే క్రమంలో సమూయేలు గారు వచ్చి పాపాన్ని తెలియజేసినప్పుడు పశ్చాత్తాపడాలి కదండి, కానీ సౌలులో పశ్చాత్తాపం లేదు, విరిగి నలిగిన హృదయం అతనిలో లేదు. అందుకే అతనిని రాజుగా తొలగించాడు. విరిగి నలిగిన హృదయం కలిగిన దావీదును దేవుడు రాజుగా నియమించాడు. ఆ రోజు సమూయేలు గారు కొమ్ములో తైలం పోసుకొని ఏమండి యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు యెష్షయి గారి కుమారులందరూ ఆయన ముందుకు తేబడ్డారండి. పెద్దవాడు ఎలియాబును చూసి ఈయన సమూయేలు గారు అబ్బో మతిపోయింది ఆయనకి, ఏంటి ఎంత ఎత్తున్నాడు, ఎంత పర్సనాలిటీ ఉన్నాడు, ఎంత బాగా ఉన్నాడు, ఇతననే దేవుడు కోరుకుంటున్నాడేమో రాజుగా అన్నప్పుడు దేవుడు అన్నాడు ఏంటయ్యా నీ ఆలోచన అన్నాడు చూడండి. అక్కడ సమూయేలు ఏమండి మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేని లక్ష్య పెడతాడు, ఆయనకు కావలసింది హృదయం. ఏ హృదయం చెప్పరేమండి, ఏ హృదయం కావాలి ఆయనకి, విరిగి నలిగిన హృదయం. అది ఎవరిలో ఉంది, యెష్షయి కుమారులలో దావీదు గారిలోనే ఉంది. అందుకే ఏడుగురిని ప్రక్కకు పెట్టించాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, ఎవరు లేరా నాయన, వీలేనా అని అన్నాడు యెష్షయి గారితో. ఒకడు ఉన్నాడయ్యా గొర్రెల దగ్గర అన్నాడు, తీసుకురావయ్యా బాబు, ఆయనే కావాలి దేవుడికి, ఆయనకు విరిగి నలిగిన హృదయం ఉంది. దేవుడు చెప్పాడు కదా మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను మాత్రం హృదయాన్ని లక్ష్య పెడతాను. ఏ హృదయాన్ని లక్ష్య పెడతాడు ఆయన, మనందరికీ హృదయం ఉంటుంది, అందరికీ హృదయం ఉందని అందరిని లక్ష్య పెడతాడా, విరిగి నలిగిన హృదయం కలవాళ్ళు ఆయనకి కావాలి. అది దావీదు గారిలో ఉంది గనక రాజును చేశాడండి, రాజును చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మానవుల యొక్క హృదయాలను సాతాను గారు ఏం చేస్తున్నాడు తెలుసా, చెడగొట్టేస్తున్నాడండి, కఠినమైన హృదయాలుగా మారుస్తున్నాడు, వాళ్ళ హృదయాలను పాపముతో నింపుతున్నాడు. మీరు ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే నరుల హృదయము ఎప్పటి నుండి చెడిపోతుందో చూడండి, సాతాను ఎప్పటి నుండి చెడగొడుతున్నాడో చూడండి, నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదట, చిన్నప్పటి నుండి చెడగొట్టేస్తున్నాడట అండి సాతాను గాడు. పుట్టినప్పుడు ఎలా ఉంటారండి, యథార్థ హృదయంతో ఉంటారు, కొద్ది కాలం తర్వాత అపవాది ప్రవేశించి ఆ పసి హృదయాలలో చెడును నింపుతున్నాడండి. ఆ హృదయం ఎప్పటి నుంచి చెడిపోతుందట, బాల్యము నుండి
చెడ్డది. అందుకే యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ చెడిపోయిన హృదయం కోసం మాట్లాడుతూ యిర్మీయా 17:9లో హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడనని. హృదయంలో ఎంత వ్యాధి ఉందో, అది ఎంత చెడిపోయిందో చూస్తారా? హృదయము ఎంత వ్యాధి కలిగినదో మీకు తెలియాలి అంటే ప్రభువు చెప్పిన మాటలు చూడండి. మార్కు సువార్త త్వర త్వరగా చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మానవుని హృదయం ఎంతగా చెడిపోయిందో, ఎంత ఘోరమైన వ్యాధితో ఉందో చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ హృదయములో నుండి లోపల నుండి అంటే హృదయములో నుండి. హృదయంలో నుంచి ఎంత చెత్త వస్తుందండి అంటే మానవుల హృదయం ఎంత భయంకరంగా ఉందో మీకు తెలియాలి. చెడిపోయిన హృదయాలు చెడగొట్టేది ఎవరు? బాల్యము నుండి మానవుల హృదయాలను చెడగొడుతున్నది ఎవరు? అపవాది అండి, అపవాది. ఇంతకీ బాల్యము నుండి చెడిపోయేట హృదయాలు, అవి ఘోరమైన వ్యాధితో నిండాయట. ఇంత చెత్త చెదారం ఉండిపోయిందండి హృదయంలో, హృదయంలో ఎంత చెత్త చెదారం ఉండిపోయిందండి. మరి ఇదంతా ఉందని మనకెలా తెలుస్తుంది? బాగా ఆలోచించాలి. నా హృదయంలో ఇంత చెత్త ఉందన్న సంగతి మీకు ఎలా తెలుస్తుంది? ఎదుటివారి హృదయం మంచిది కాదని మనకు ఎలా అర్థమవుతుందంటే, ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పారు చూడండి బైబిల్లో. ఒక మంచి మాట ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి గారు వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మీరు మంచి మాటలు పలుకగలరు? ఇక్కడ అంటలేం చేయండి, హృదయమందు నిండియుండు దానిని బట్టి. ఇప్పుడు మన హృదయం చెడిపోయిందో లేదో, మన హృదయం ఎలాంటి పరిస్థితిలో ఉందో మనకు తెలియాలంటే మన నోటి మాటలను మనం పరీక్షించుకుంటే సరిపోద్ది. కొంతమంది కామాంధులు ఉంటారండి, అవునా? దేవుని పిల్లలని చెప్పుకుంటూ కూడా చలామణైపోయే కామాంధులు ఉంటారు. ఎప్పుడూ కామంతో నిండిన మాటలు, అంతేనా? ఇప్పుడు అతను అలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అతను, అతని హృదయం దేంతో నిండింది చెప్పాలి? కామంతో. ఏమండి, కామాంధులైన వాళ్ళని మీరు తెలుసుకోవాలా? వాళ్ళ హృదయంలో కామం ఉందన్న సంగతి మీకు తెలియాలంటే వాళ్ళ నోటి మాటల్లో ఉన్న ఏమన్నా చెడ్డ మాటలు, అవే ఆ మనిషిలో కామం ఉందని, కామచేష్టలు గలవాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమండి, దొంగతనం అనేది హృదయంలో ఉందనుకోండి, ఎలా తెలుసుకోవచ్చు? వాళ్ళు ఎప్పుడు చూసినా ఏంట్రా వాళ్ళ ఇంటి ముందు ఏదో కనపడుతున్నాయి కొత్త సామాన్లు, ఏంటి ఇంట్లో కూడా ఏదో మెరుస్తున్నాయి, ఏదో వాళ్ళ మెడలో ఏదో మెరుస్తుంది అంటే ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే ఏంటి? అతని మాటలను బట్టి అతను, అతని హృదయంలో దొంగతనం అనేది నిండిపోయి ఉంది. దొంగిలించాలన్న మనసుతో నిండినవాడు, అతని హృదయం అంతా దొంగతనంతో నిండిపోయింది. కొంతమందికి ధనం మీద పిచ్చిందనుకోండి, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా దేని మీద మాట్లాడ, దేని గురించి మాట్లాడతారు? ఎప్పుడు చూసినా డబ్బే. అంటే ఏంటి? వాళ్ళ హృదయము ధనముతో నిండింది. అంటే కామాంధుడా, ధనాపేక్ష గలవాడా, దొంగతనం చేస్తున్నాడా? ఏమండి, వీళ్ళందరినీ మనం ఎలా గుర్తించవచ్చు అంటే, వీళ్ళ హృదయం ఎలాంటిదని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే నోటి మాటలు. భక్తి గలవాడు అనుకోండి, ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు? దేవుని మాటలే మనకు ఎప్పుడు వస్తున్నాయి అనుకోండి, అబ్బా భక్తిపరుడండి ఈయన. ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? హృదయ శుద్ధి గలవారు. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దేవుడు ప్రతిరోజు మనలో ఏం చూస్తాడో తెలుసా? మన హృదయాన్ని చూస్తాడట. చూడండి ఒకసారి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28:9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను ఏం చేశాడంట దేవుడు? అమ్మా, మనందరికీ హృదయం ఉంది. హృదయం పెట్టింది ఎవరు? దేవుడు. హృదయాన్ని మనలో పెట్టిన దేవుడు మన అందరి హృదయాలను ఆయన ఏం చేశాడట? అందరి హృదయాలనా లేకపోతే కొందరి హృదయాలనేనా? అందరి హృదయాలను.
ఆయన హృదయాలను పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో మనం నేరస్తులుగా ఆయన ముందు కనబడకూడదండి. ఒకవేళ మనం తప్పు చేసామండి, దావీదు గారి లాగానే తప్పు చేసాం, అయితే మనం ఏం చేయాలో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో మన తప్పును దిద్దుకోవాలి. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో అపోస్తలుడు పేతురు గారు ఉన్నారండి. తప్పు చేశాడా పేతురు గారు? తప్పు చేశారా? చేశారు. ఏం చేశారు? అసలు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్ధం ఆడాడండి. ఈ లోపల ఆయన అబద్ధం ఆడుతుండగా కోడి కూసింది. ప్రభు ఆయన వైపు చూశాడట. వెంటనే బయటికి వెలుపలకు వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరై తన పాపాన్ని ప్రభు సన్నిధిలో కడుగుకున్నాడండి. మీరు ఆ విషయాన్ని మార్కు 14:72 చూడొచ్చు. చదవద్దులేండి. మార్కు 14:72 తన తప్పు తనకు అర్థమైనప్పుడు పేతురు గారు చేసిన పని ఏంటో తెలుసా? పశ్చాత్తాపంతో అతను తన పాపాన్ని కడుగుకున్నాడు. అదే విరిగి నలిగిన హృదయం అంటే. సిలువలో ఒక దొంగ, మనందరికీ తెలుసు, ఇద్దరు దొంగల్ని యేసుక్రీస్తుకు ఇరువైపులన సిలువ వేశారండి. ఒకడు అంటున్నాడు, నీవు రక్షకుడువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించన్నాడండి. మరొకడేమన్నాడు తెలుసా? మనం దొంగలం, మనకు ఈ శిక్ష తగినదే, ఆ ప్రభు ఏ నేరము చెయ్యలేదు అని చెప్పి ఏమండి, యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడితే ఆ మాట ఆలకించాడండి. ఏంటా మాట? తండ్రి వీరేమి చేయుచున్నారో, సిలువ మీద ఆయన మాట్లాడిన మొదటి మాట కదండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర గనక వీరిని క్షమించుమన్న మాట ఆలకించి దేవుడు తప్పు చేసిన వారిని క్షమిస్తాడా? అయితే నా తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అని తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ ప్రభువు ముందే నేను నేరం చేశానని ఒప్పుకొని ఒక్క మాట అడిగాడు ప్రభువుని. ఏమన్నాడు తెలుసా? యేసు, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను. ఇదేనండి విరిగి నలిగిన హృదయం అంటే. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందు అన్నాడండి. విరిగి నలిగిన హృదయం అంటే మన తప్పు మనకు తెలిసినప్పుడు దాన్ని మనం దిద్దుకోవడమే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం అంటే. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక పాపాత్మురాలు వచ్చిందండి ఆయన దగ్గరికి. ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీరు మున్నీర ఏడుస్తుంది. ఆ కన్నీళ్ళన్నీ కూడా ఆయన పాదాల మీద పడిపోతున్నాయి. అక్కడ కూర్చొని తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుందండి. అంటే ఆమె పాప జీవితాన్ని తలపోసుకుంటూ ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటుందండి. అదే విరిగి నలిగిన హృదయం అంటే. మీకు ఇంకొక సందర్భం చెప్పి ముగింపులోకి తీసుకెళ్తాను. యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 18:10 నుండి ఒక ఉపమానం చెప్పారండి. లూకా 18:10 చూస్తే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారట. ఇది మనకు తెలుసు. అందులో ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడండి? ప్రభు, అన్యాయస్తులు, చోరులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలె నేను ఉండనందుకు, కనీసం ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రార్థన చేశాడండి. ఏమైనా తప్పు చేశానన్న భావన ఉందా అతనిలో? ఉందండి? లేదు. ప్రక్కనున్న ఆయన సుంకరి మొదలుపెట్టాడు ప్రార్థన. అక్కడ 18:13 ఒకటే ప్రార్థన, పాపినైన నన్ను కరుణించు. ఆకాశం వైపు కనులెత్తుటకైనను ఆయనకు ధైర్యము చాలలేదట. రొమ్ము కొట్టుకొనుచు, గుండెలు బాదుకొనుచు, బాదుకొనుచు, దేవా పాపినైన నన్ను. ఇదేనండి విరిగి నలిగిన హృదయం అంటే. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పాపులలోనే నేను ప్రధాన పాపిని. మనం ఒప్పుకుంటామండి? మనం ఒప్పుకుంటామా? అమ్మాయి ఏంటో తప్పు చేశారంట, ఏంటని మీరు ఎవరైనా అడిగారనుకోండి, నేనే చేశానా తప్పు? మన ప్రాంతంలో తప్పులు ఎవరు చేయట్లేదా? మొత్తాన్ని ఆరిపోసుకుంటారండి. నీ తప్పును గురించి చెప్పారు కదా, నీ తప్పును దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని నీ జీవితాన్ని కడుక్కో. అది విరిగి నలిగిన హృదయం అంటే. హృదయాన్ని కఠినం చేసుకొని నేనే చేస్తున్నాను తప్పు, ఇంకా ఎవరు చేయటం లేదా, నేనే దొంగన, నేనే వ్యభిచారిన, నేనే మోసగాడిన, లేదు లేదు అందరూ నేరస్తులేని చెప్పుకుంటూ హృదయాన్ని కఠినం చేసుకొని వెళతారే, అలాంటి వాళ్ళందరూ సౌలు లాంటి వాళ్ళు. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం అంటే మన తప్పును దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఒప్పుకొని మన జీవితాన్ని కడుగుకోవటం. అదే విరిగి నలిగిన హృదయం అంటే. ఈరోజు ఈ రాత్రి మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాం. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు.
అంటే నీ పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రాధేయపడి నీ జీవితాన్ని కడుగుకున్నావా? నీవు ఏ హృదయం కలిగి ఉన్నావు? విరిగి నలిగిన హృదయం. ఒక దావీదు గారిలా, ఒక పేతురులా, సిలువలో ఉన్న ఒక దొంగల సుంకరిలా, పాపాత్ముడు ఆలువలే మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మన పాపాన్ని కడుగుకోవడమే, దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవడమే, మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే విరిగి నలిగిన హృదయం కలిగి. చేరుకుందాం.